వివాహమై 25 సంవత్సరాలైంది, వైఎస్ఆర్ గారు చనిపోయి 15 సంవత్సరాలైంది, పెళ్ళై 20 సంవత్సరాల తర్వాత ఎవరైనా కూడా పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత చెల్లిని పిలిచి ఒక 200 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో అన్న చెల్లెలకు ఇచ్చాడంటే ఇక్కడ ఈ దేశంలో ఎవరైనా కూడా ఇలా చేస్తారా? ఇలా చేసేటటువంటి అన్న ఉంటాడా? అటువంటి అన్న మీద ఏ చెల్లైనా ఆరోపణలు చేస్తుందా? అన్న యొక్క ప్రత్యర్థైనటువంటి చంద్రబాబుతో చేతులు కలిపి ఈ రకంగా అన్నకు ద్రోహం చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అది నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇది జగన్ గారి అతి మంచితనం. అతి మంచితనం వల్లనే తాను ఈరోజు ఈ యొక్క అనర్థాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొని తెచ్చుకున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. అతి మంచితనం కూడా చాలా సందర్భాల్లో మన అనేకమైనటువంటి అనర్థాలను తెచ్చిపెడుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇక చివరిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చారని చెప్తా ఉన్నారు, దీనికి కారకులు ఎవరు? మీరు కాదా కారకులు? మీరు కాదా? మీరు చంద్రబాబు కలిసి చేసినటువంటి కుట్ర కాదా? ఈ పరిస్థితికి తప్పకుండా 100% షర్మిలా గారే కారకురాలు అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక మొట్టమొదటనే 2019 ఆగస్టులోనే సరస్వతిలో షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పి ఆ రోజు చెప్పడం, షేర్స్ కాదు సరస్వతి పవర్ని తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ అప్పట్లో తీసుకోలేదు, అప్పటికి కోర్టు ఆర్డర్ లేదు. ఎందుకు తీసుకోలేదు? మీరు తీసుకోలేదానికి కారణం అప్పట్లో 200 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది అని అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, కేంద్రంలో ఏదో అమెండ్మెంట్స్ రాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రోజు తీసుకోలేదు. కానీ ఆ తర్వాత సరస్వతి పవర్ విషయంలో, సరస్వతి విషయంలో కొన్ని కోర్టు ద్వారా కొన్ని ఆదేశాలు వచ్చినటువంటి మాట వాస్తవం. దాన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు అలాగే ఉంచేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దాన్ని మీరు అసరాగా తీసుకొని చంద్రబాబు ఈరోజు జగన్ గారి బెయిల్ని క్యాన్సిల్ చేయించేదానికి మీరందరూ కూడా ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదని మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మీకు ఏదైనా ప్రశ్నలు ఈ సందర్భంగా ఉంటే మీరు స్వేచ్ఛగా ఏ ప్రశ్న అయినా అడగచ్చు, ఏ ఛానల్ వాళ్ళు, ఏ పత్రిక వాళ్ళు ఏదైనా అడగచ్చు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ సమస్య వాళ్ళిద్దరి మధ్యన ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం, ఇది రాజకీయ వ్యవహారం కాదు. చెప్పేది వినండి, రాజకీయానికి దీనికి సంబంధం లేదు. ఆస్తుల, నేను ఇప్పుడే చెప్పాను నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లోనే చెప్పాను, ఆస్తుల తగాదా అయితే పరిష్కరించుకోవచ్చు, కానీ దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారితో లాలూచీపడి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే ప్రజల్లో ఆయన ప్రతిష్టను దిగజార్చాలి అన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉంటే తన స్వలాభం కోసం, తన లబ్ధి కోసం ఆ యొక్క లెటర్ని బయటపెట్టి తను పిసిసి అధ్యక్షురాలిగా
తన బాధ్యతలను నిర్వర్తించకుండా ప్రతిపక్షంగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా చంద్రబాబు నాయుడుతో లాలూచి పట్టం అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఆ లెటర్ ఎలా బయట వచ్చింది, ఎవరు బయట తీసుకొచ్చారు, ఆ లెటర్ బయట తీసుకొచ్చి చంద్రబాబుకి ఎలా వచ్చింది, దీన్ని తప్పకుండా షర్మిలమ్మ గారే ఈ యొక్క లెటర్ని చంద్రబాబు నాయుడికి ఇవ్వడం జరిగింది, ఆయన దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మీ పేరు మూర్తి గారు, ఇవన్నీ కూడా ఏదైతే చర్చలు జరిగాయో అవన్నీ కూడా రాజకీయ వినండి ఇవన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటివి కాదు, పూర్తిగా కుటుంబ వ్యవహారాలు. అది మూర్తి గారికి తెలియాల్సిన అవసరం లేదు, రాధాకృష్ణ గారికి తెలియాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడికి తెలియాల్సిన అవసరం లేదు. నేను ప్రెస్ మీట్లో నేను మీకే చెప్తా ఉన్నా, చాలా చర్చలు జరిగాయి, దానికి ఆ చర్చల వైఫల్యాలకి కారణాలు ఏంటనేది షర్మిలమ్మ గారికి తెలుసు. ఈవెన్ అడగనండి, ఏదైనా అడగని పర్వాలేదు, మీరు ఒకటో రెండో అడిగితే మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉంది. మీరు అడిగారు కదా, నేను జవాబు చెప్పాను, చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నా. ఆ చర్చల గురించి మీకు తెలియదు, ఎన్ని చర్చలు జరిగాయో, ఆ చర్చల ఫలితం ఏంటో, ఆ యొక్క చర్చల్లో ఎటువంటి గొంతెమ్మ కోరికలు, నేనే చెప్పాను కదా, తన స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో ఆయనకై ఆయనే వాలంటరీగా 2019 40% ఇస్తానంటే, రాజశేఖర రెడ్డి గారు పంచినటువంటి గతంలో 15 వివిధ రకాలైనటువంటి భూములు ఇచ్చినటువంటి ఆస్తులను నేను చాలా స్పష్టంగా చెప్పాను. మీకు అవసరం లేదు ఆ విషయం, కొంచెం మీరు మీ యొక్క మనకు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని లిమిట్స్ నేను క్రాస్ కాకూడదు, కొన్ని లిమిట్స్ మీరు క్రాస్ కాకూడదు. ఆ చర్చలు మీకు తెలియాల్సిన అవసరం లేదు, ఒకవేళ మీకు కానీ కావాలా తెలియాలని అనుకుంటే ఆ చర్చల సారాంశం ఏందని అనేది షర్మిలమ్మ గారిని అడగండి. మీరు నిన్నెందుకు అడగలేదు ఆమెని, మీరు నిన్నెందుకు అడగలేదు, ఈరోజు నన్ను ఎందుకు అడుగుతున్నారు? చర్చలు జరిగాయని మీరు అడిగారు, మీరు ఇవ్వు పర్వాలేదు మైక్ లేకుండా అడగండి. చర్చలు జరిగాయని మీరు అడిగారు, అడిగిన దానికి నేను జవాబు చెప్పా, చర్చలు జరిగాయి, ఆ చర్చల సారాంశం ఏంటి, ఆమె ఎవరెవరికి ఏమేమి మెసేజ్లు పెట్టారు, ఆమె ఏం చెప్పారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మీరు అడిగారు కాబట్టి ఒక్కటే ఒక్క ఉదాహరణ చెప్తా. ఏమమ్మా షర్మిలమ్మ గారు, అసలు ఇదంతా ఎందుకు, మీరు ఎందుకు మీ అన్న పైన యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు అనంటే, నాకు సరస్వతి గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలనంటే చంద్రబాబు నాయుడు సహకారం కావాలి, చంద్రబాబు నాయుడు సహకారం కావాలని అనంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అన్నటువంటిది ఆమె ఇచ్చినటువంటి. అయిపోయింది కదా, ఇంకెవరైనా మన్ని మీరే అడిగితే ఎట్ట, వేరే ఇంకెవరైనా ఏదైనా అవును తెలుసు. ఆయన ఆడిటర్గా రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు రాజారెడ్డి గారి టైంలో నుంచి కూడా ఉన్నాను, అన్ని విషయాలు నాకు తెలుసు. నాకు తెలిసిన విషయాలు నేను
నమ్మినటువంటి విషయాలన్నీ కూడా నేను మీ ముందు పెట్టాను. నేనేం అబద్ధాలు మీకు చెప్పలా. సాటిస్ఫైడ్? నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ.